ఈమెయిల్ ద్వారా ఎస్ వెంకటేశ్వరరావు రాస్తున్నారు. పాడైపోయిన దేవుడి పటాలను ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. విగ్రహాలు కానీ అలాగే పటములు కానీ, చిరిగిపోయిన విగ్రహాలు ఏదైనా భాగం తొలగినా వాటిని నదిలో విసర్జించాలి, అంటే పారే నదిలో అనమాట. ఆ విధంగా నదిలో విసర్జించేటప్పుడు ఆ భగవత్ స్వరూపంగా వాటిని భావిస్తూ అపారమైన నదిలో మనం వాటిని విసర్జిస్తున్నాం అనమాట. ఆ విధంగా చేయడం మంచిది. కొంతమంది గుళ్ళో చెట్ల దగ్గర పెడుతూ ఉంటారు కదండి, అలా పెట్టకూడదు. ఎందుకంటే మనకేమిటి, అంగవిహీనమైనటువంటి స్వరూపాన్ని మనం చూచినట్లయితే ఆ స్వరూపం మనసులో స్థిరమవుతుంది. స్థిరమైతే ఇది చాలా ప్రమాదకారిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఋషితుల్యుడు, ఆయన నదీ స్నానం చేసి వస్తూ తన పిల్లవాడిని తీసుకొస్తున్నాడు. ఆయనకు కూడా నదీ స్నానం నేర్పి తీసుకొస్తున్నాడు అనమాట. వాడికి 5 ఏళ్ళు ఉంటాయి, అందుకంటే ఎక్కువ ఉండవు. వాడు వస్తూ వస్తుండగా ఒక ఆవు కనిపించింది. ఆవు కనిపిస్తే ఈ ఆవుని కోస్తే ఎన్ని చెప్పులు అవుతాయని అడిగాడు. నేను చాలా బాధపడి ఇంటికి వెళ్ళి, ఏమిటి వీడి విషయం ఇలా అడిగాడు అని చెప్పి భార్యని అడిగాడు. అడిగితే భార్య చెప్పింది, నేను రజస్వలా స్నానం చేసి వస్తున్న సందర్భంలో ఈ చెప్పులు కుట్టుతున్నటువంటి వ్యక్తి నాకు కనిపించాడు. నేను గర్భధారణ సమయంలో గమ్మున ఆ వ్యక్తి నాకు గుర్తొచ్చాడు. ఆ గుర్తొచ్చినందువలన ఆ స్వరూపము ఇక్కడ వీడిలో వచ్చినట్టుంది, అంటే ఆ భావాలు వచ్చినట్టున్నాయి అని చెప్పి ఆమె బాధపడింది. తాత్పర్యం ఏమిటి, గర్భధారణ సమయంలో ఏ స్వరూపమైతే మనకు గుర్తొస్తుందో ఆ స్వరూపము పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని భాగాలు తొలగినటువంటి విగ్రహాన్ని మనం చూచి ఆ స్వరూపాన్ని ఒకసారి చూసేటప్పటికి గమ్మును మనసులో గుర్తుండే అవకాశం ఉంది. అది ఏ సమయంలోనే నాకు గుర్తొస్తే ఆ గుర్తొచ్చిన దాని ప్రభావంతో సంతానం కలిగేటువంటి ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా ఇలా అవయవ లోపం కలిగినటువంటి స్వరూపాన్ని భావన చేస్తూ కనిపిస్తే దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మరల అది స్మరణకు వస్తే ఆ అవయవం మనకు లోపించే ప్రమాదం కూడా ఉంది. అందుకని అలాంటి భంగపడినటువంటి వస్తువులను ఉంచకూడదు ఇంట్లో. మామూలుగా విరిగిపోయిన వాటిని యాంటిక్స్ అనే పేరుతో కొంతమంది భద్రపరుస్తూ ఉంటారు. ఆ భద్రపరచడం వల్ల ఏమవుతుందంటే ఆ స్వరూపం మనసులో ముద్రించబడితే అది దోష ఫలితం ఇవ్వడానికి